పెరుగుతుంది. ఎందుకని అంటే ఇప్పుడు కొంచెం నామినేషన్ చాలా మంది అవుతున్నారు. ఇప్పుడు అసలైన ఆట మొదలైంది అనిపిస్తుంది. ముందరదాకా చాలా బోర్గా అనిపించింది, కానీ ఇప్పుడు ఆఫ్టర్ 50 డేస్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నిన్న నామినేషన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి, ఇంకా ఈరోజు ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్గా హాఫ్ నామినేషన్స్ అయినాయి. అసలు అన్నిటికన్నా ఎక్కువ రేటింగ్ ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉండేది నామినేషన్. యాక్చువల్గా నేను డాక్టర్, నాకు చాలా బిజీగా ఉంటాయి షెడ్యూల్. అయినా కానీ నామినేషన్ కోసం తప్పకుండా చూస్తాను నేను. ఎందుకంటే గొడవలు ఉంటాయని కాదు, అసలు వాళ్ళు ఏ పాయింట్ అడుగుతున్నారు, అసలు వాళ్ళ ఆలోచన విధానం ఎలాంటిది, అంటే వాళ్ళు ఎలాంటి పాయింట్ పట్టుకుని నామినేషన్ చేస్తున్నారు, సిల్లీ నామినేషన్ చేస్తున్నారా, లేకపోతే కొంచెం ఎవరినైతే ఇంపార్టెంట్ పర్సన్ ఉంచుతున్నారా, లేకపోతే అప్పుడు మనకి వాళ్ళ క్యారెక్టర్ కూడా తెలిసిపోతుంది. అంటే వాళ్ళు ఎలా ఉంటున్నారు, మాకు కూడా అనిపిస్తుంది మేము ఓట్ వేయాలా లేదా అని. అలా సిల్లీ రీజన్స్ ఎక్కువ ఎవరు చెప్తున్నారంటే ఇప్పుడు ప్రియాంక అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె సీరియల్ చేసేది చాలా బాగా అనిపించింది. ఆమె నాకు నచ్చ ఈ మధ్యకాలంలో చాలా పార్షాలిటీ అయిపోయింది. కొందరు సీరియల్ తీస్తారు కదా, సీరియల్ తీసి వాళ్ళందరూ ఒక గ్రూప్ అవ్వడం, తర్వాత మిగతా వాళ్ళు ఒక గ్రూప్ లాగా అవ్వడం, అలా నిజంగా బాగా టాలెంటెడ్ ఉన్న బాగా ఆడేవాళ్ళు శివాజీ గారు, యావర్ ప్రశాంత్, తర్వాత బోలే గారు. రీసెంట్ ఈ నాకు అనిపిస్తుంది ఏంటంటే వైల్డ్ కార్డ్ వాళ్ళు బాగా ఆడుతున్నారు. ఇంకా చూస్తారు కదా అర్జున్ కాదు కానీ ఒక లేడీ ఉంది కదా ఆమె పేరు అశ్విన్ గారు, చాలా బాగా ఆడుతున్నారు. అశ్విని బాగా ఆడుతున్నారు. వాళ్ళు చాలా హెల్పింగ్ నేచర్ ఉంది, వాళ్ళని చూస్తే ట్రూ ఫ్రెండ్షిప్ అనిపిస్తుంది, వాళ్ళకి నమ్మకం ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఉన్నట్టుగా చాలా బాగా. అసలు ఆయన ఫస్ట్ ఒక బాగా అనిపించేది, కానీ ఇప్పుడు ఆయన మాట్లాడే విధానము అంత ఎందుకో ఆడియన్స్కి కనెక్ట్ అవ్వట్లేదు. చాలా తప్పు అది, ఆయనకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు బిగ్ బాస్లోనే. సీరియల్ వాళ్ళు ఒకటి గ్రూప్ అయిపోయారు, మిగతా వాళ్ళు నిజాయితీగా ఆడుతున్నారు. ఆయన ఎందుకో ఇప్పుడు ఈ మధ్య చాలా బ్యాడ్ టాక్ వస్తుంది, ఎంత ఆయన మాట్లాడుతుంటేనే అసలు ఎందుకో ఛానల్ తిప్పేయాలనిపిస్తుంది. అంటే మేము ఏంటి చాలా ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళం, ఇతను రాగానే ఏంటి ఇలా ఇంత నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఉంటారు బాలీవుడ్లో కూడా, హీరోయిన్స్ ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళు అలా ఎప్పుడు యాటిట్యూడ్ చూపెట్టారు. ఇక్కడ ఇలా యాటిట్యూడ్ చూపెడితే మాకు నచ్చట్లేదు అసలు. అసలు ఆమె ఇంకా అది బాగా మేము బ్యాడ్గా చెప్పలేను, కానీ ఇప్పుడు ఏదైనా ఆమెనే గెలవాలన్నట్టు అనుకుంటుంది. ప్రధాన వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు, వేరే వాళ్ళని ఊపుగా తిట్టడం, ఊటు అలగడం, కొంచెం ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసినట్టు అనిపిస్తుంది. అంత పెద్ద వీళ్ళందరూ కంటెంట్ కోసం చేస్తున్నారు ఈ కొంచెం సీరియల్ చేసేవాళ్ళు. ఇంకోటి వాళ్ళ వల్ల ఒక గ్రూప్ అయిపోయారు, గ్రూప్గా కాకుండా ఇండివిజువల్గా ఆడితే అప్పుడు మాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యాజ్ ఆడియన్స్ మేము కూడా ఎంజాయ్ చేస్తాం, ఇంకా మేము ఓట్లు వేస్తాం చాలా. బాగా ఇండివిజువల్గా ఆడినట్టు అనిపించేది పల్లవ్ ప్రశాంత్. అంటే వాళ్ళు ఎంత గ్రూప్ లాగా అనిపించినా ఎక్కడ ఆయన మొన్న యావరికి చెప్పాడు అది షిప్లో నుంచి దించేశాడు సముద్రంలోకి, ఎందుకంటే నువ్వు కొంచెం మారాలని చెప్పాడు. అది నిజం అనిపించింది, న్యాచురల్గా అనిపించింది. మిగతా వాళ్ళు యాక్టర్స్ కదా, వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. టాప్ ఫైవ్ శివాజీ గారు, యావర్ ప్రశాంత్, అశ్విని, బోలే వేరే అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు చాలా దగ్గరకు వచ్చారు. మిగతా కప్పు నేను అనుకుంటున్నాను యావర్ అని అనుకుంటున్నాను. ఫస్ట్ టాప్ త్రీ యావర్, శివాజీ గారు అండ్ పల్లవ్ ప్రశాంత్, ఎందుకంటే వాళ్ళది న్యాచురల్గా ఉంది, యాక్షన్ లాగా లేదు, చాలా బాగుంది. ఇందులో